హలో ఫ్రెండ్స్, చలికాలం వచ్చేసింది కదండి. మన చర్మ సౌందర్యాన్ని ఏ విధంగా కాపాడుకుందాం? ఓకే, ఇప్పుడు వచ్చేసి స్నానం చేయాలి అంటే ఎవరైనా చెప్పేది చల్లటి నీళ్ళ వేడి నీళ్ళ అంటే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే మన స్కిన్ డ్రై అవ్వదు, చక్కగా ఉంటుందని చెప్తారు కదండి. అయితే మన చల్ల నీళ్ళతో స్నానం చేయాలంటే చలికాలంలో అసలే చలి, అందులో చల్ల నీళ్ళు అంటే పాసిబుల్ కాదు కదా. ఇంతకు ముందు రోజుల్లో అయితే మనం నదులకు వెళ్ళి స్నానం చేసేవాళ్ళం, చెరువుల్లో స్నానం చేసేవాళ్ళం. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు చల్లగా ఉన్నా కూడా మునిగిపోయిన తర్వాత మనకి వేడిగా అనిపిస్తుంది, అదే అంటారనమాట నిండా మునిగితే చలేంటి అని చెప్పేసి. అని మనం ఇప్పుడు వచ్చేసేసి మనం ఇంట్లోనే ట్యాప్ వాటర్తోనే స్నానం చేస్తున్నాం కదా, చల్లనీళ్ళు పోసుకున్నామంటే చలి చలిగానే ఉంటుంది. అందుకని మీరేం చేస్తారంటే వేడి నీళ్ళు పోసుకోండి. మీరు మామూలుగానే ఎంత హాట్ వాటర్లో పోసుకుంటారో ఫస్ట్ మీ స్నానం అంతా కూడా వేడి నీళ్ళతో పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఒక బకెట్ లాస్ట్లో ఒక బకెట్ చల్లనీళ్ళు పెట్టేసుకుని ఆ నీళ్ళతో మీరు స్నానం చేసినట్టయితే కనుక మీకు వేడి నీళ్ళతో మన స్నానం చేసే అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చల్లటి నీళ్ళతో మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకున్నాం అనే బెనిఫిట్ కూడా ఉంటుందండి. మీరు చేసి చూడండి. ఇట్లాగా మనకి పెద్ద చల్లటి నీళ్ళు పోసుకున్నంత మాత్రం మనకి చలే వేయదు. ఫస్ట్ ఒక చెంపు పోసుకున్నప్పుడు ఇదిగా అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చేసేసి అది బాగానే ఉంటుంది అనమాట. మన స్కిన్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది చల్లటి కాలంలో. ఓకే, మీకు ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.